అండ్ ఇప్పుడు టాపిక్ స్టేట్ మేనేజ్మెంట్. ఈ స్టేట్ మేనేజ్మెంట్ ఏంటంటే టేబుల్స్ని మ్యానిపులేట్ చేసే ప్రాసెస్సే ఈ స్టేట్ మేనేజ్మెంట్. ఈ స్టేట్ మేనేజ్మెంట్లో మనకి బాగా యూజ్ అయ్యేది ఈ యూస్ స్టేట్ హుక్. ఈ హుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియాక్ట్లో. ఈ హుక్స్ అనేవి ఒక ఫంక్షన్స్ అన్నమాట. ఇవి కూడా ఓన్లీ మనకి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, క్లాస్ కాంపోనెంట్స్లో ఇవి లేవు. ఈ హుక్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఈ హుక్స్లో చాలా రకాలు కూడా ఉన్నాయి. ఈ హుక్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ స్టేట్ హుక్. అండ్ ఈ యూజ్ స్టేట్ హుక్ రాయడానికి ఒక సింటెక్స్ ఉంది, అలాగే ఒక ప్రాసెస్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ యూజ్ స్టేట్ హుక్ రాయడానికి సింటెక్స్ ఏంటంటే, ఫస్ట్ కాన్స్ట్ అనే కీవర్డ్ తీసుకొని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి తర్వాత స్టేట్ నెక్స్ట్ కామా ఇచ్చి సెట్ స్టేట్ ఇజ్ ఈక్వల్ టు ఈ యూజ్ స్టేట్ అనే కీవర్డ్తో పెరాంథసిస్. ఇది మనం యూజ్ స్టేట్ని డిఫైన్ చేసే సింటెక్స్. ఇక్కడ స్టేట్ అనేది ఒక వేరియబుల్. ఈ స్టేట్కి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పెరాంథసిస్ లోపల మనం రాసేదే ఈ స్టేట్కి వాల్యూ అవుతుంది. అండ్ మన ప్రాజెక్ట్లో యూజ్ స్టేట్ ఎలా రాస్తారు ఇప్పుడు చూద్దాం. యూజ్ స్టేట్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ యూజ్ స్టేట్ అనేది రియాక్ట్లో ఒక ఫంక్షన్ అండ్ ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మాత్రం ఈ యూజ్ స్టేట్ అనేది ఒక హుక్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం యూజ్ స్టేట్ సింటెక్స్ రాయాల్సింది ఫంక్షన్ బాడీ లోపల, అది కూడా టాప్ లెవెల్లో. ఇది కూడా మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన రూల్. ఇప్పుడు రియల్ టైంలో ఈ యూజ్ స్టేట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఈ సింటెక్స్ ఎలా రాస్తారో చూద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ కీవర్డ్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో నేను స్టేట్ని సిటీగా డిఫైన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నా వేరియబుల్ సిటీ. సిటీ తర్వాత సెట్ సిటీ అని రాశాను. ఈ సెట్ సిటీ ఏంటంటే ఫస్ట్ సిటీ అనేది నాకు ఒక వేరియబుల్ అండ్ ఈ సెట్ సిటీ ఏంటంటే ఫ్యూచర్లో ఈ వేరియబుల్కి ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే ఈ సెట్ సిటీ ద్వారా చేస్తాం. అండ్ సింటెక్స్లో మనం యూజ్ స్టేట్ అని రాసి ఇక్కడ పారాన్థసిస్లో ఈ స్టేట్ తాలూకా వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ అని రాశారు. ఈ హైదరాబాద్ దేనికి వాల్యూ ఇప్పుడు ఈ సిటీకి, అంటే ఈ సిటీ అనేది వేరియబుల్, ఈ సిటీకి వాల్యూ అనేది హైదరాబాద్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్ వచ్చి మై ఫస్ట్ రియాక్ట్, దీన్ని మనం రియాక్ట్లో ఇన్స్టాల్ చేసి లోకల్ హోస్ట్ 3000లో రన్ చేస్తున్నాం. అండ్ మన అవుట్పుట్ అనేది వెబ్ పేజ్ లోకల్ పోర్ట్ 3000లో మన అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన టాపిక్ వచ్చి స్టేట్ మేనేజ్మెంట్. ఈ స్టేట్ మేనేజ్మెంట్లో యూజ్ స్టేట్ హుక్ అనేది రియాక్ట్లో ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో దాన్ని యూజ్ చేసి మన స్టేట్స్ని ఎలా మేనేజ్ చేయగలం అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్కి స్టేట్ ఎంజిఎం అని పేరు పెట్టి దీనికి జేఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ఆర్ఏఎఫ్సి అనే ఒక షార్ట్ ఫామ్ యూజ్ చేసి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. అండ్ ఫస్ట్ మనం యూజ్ స్టేట్ యూజ్ చేయడానికి యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇంపోర్ట్ అనే ఒక కీవర్డ్ తీసుకొని కర్లీ బ్రేసెస్ మధ్యలో యూజ్ స్టేట్, ఇది క్యామల్ కేస్ ఫ్రమ్ రియాక్ట్, ఇది యూజ్ స్టేట్ హుక్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్. అండ్ యూజ్ స్టేట్ హుక్ రాయటానికి సింటెక్స్ కాన్స్ట్ అనే కీవర్డ్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఫస్ట్ మన స్టేట్ ఏంటనేది డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిటీ అని ఒక స్టేట్ డిఫైన్ చేశాను. దీనికి సెట్ సిటీ అని ఒక సెట్ స్టేట్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన స్టేట్ అనేది సిటీ, సెట్ స్టేట్ అనేది సెట్ సిటీ. ఈ సెట్ స్టేట్ అనేది మన స్టేట్ తాలూకా వేరియబుల్ని మ్యానిపులేట్ చేస్తుంది, అది ఎలాగో కూడా చూద్దాం. ఇప్పుడు సింటెక్స్లో మనం స్టేట్ సెట్ స్టేట్ రాసిన తర్వాత ఇజ్ ఈక్వల్ టు ఇచ్చి యూజ్ స్టేట్ అని రాయాలి. యూజ్ స్టేట్ ఇది కూడా క్యామల్ కేస్లోని రాయాలి. దాంతోపాటు మనం పారాన్థసిస్ అంటే ఇలా రౌండ్ బ్రేసెస్ ఇచ్చి ఈ లోపల మన పారాన్థసిస్ లోపల కావాల్సిన వాల్యూ అనేది మన స్టేట్కి డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని రాశారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ అనే వాల్యూ మన స్టేట్, అంటే ఇక్కడ మన స్టేట్ సిటీ కాబట్టి ఈ సిటీకి హైదరాబాద్ అనే వాల్యూ అసైన్ అవుతుంది. దీన్ని నేను అవుట్పుట్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ చేసి సిటీని అవుట్పుట్ చేశాను. అండ్ ఇప్పుడు దీని అవుట్పుట్ అంటే ఈ కాంపోనెంట్ అవుట్పుట్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపోనెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఎక్స్పోర్ట్ చేసింది మెయిన్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకొని మెయిన్ కాంపోనెంట్ లోపల రెండర్ చేయాలి. సో దానికోసం మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈ ప్రాసెస్ అంతా కాంపోనెంట్స్లో డిస్కస్ చేసాం, అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మన కాంపోనెంట్ పేరు స్టేట్ మేనేజ్మెంట్. సో ఎక్స్టెన్షన్ ద్వారా ఆటో ఇంపోర్ట్ చేసుకొని అండ్ ఈ కాంపోనెంట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి, ఇన్స్పెక్ట్ చేసి మనం కన్సోల్లో చూస్తే చూడండి మనకు అవుట్పుట్లో హైదరాబాద్ అని రిటర్న్ అయింది. ఓకే, సో ఈ హైదరాబాద్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మన స్టేట్ మేనేజ్మెంట్ ఈ కాంపోనెంట్ లోపల
మనం ఒక యూస్ స్టేట్కి ఒక స్టేట్ డిఫైన్ చేసి దానికి వాల్యూ కింద ఈ హైదరాబాద్ అని పాస్ చేసాం. ఇప్పుడు నేను ఈ స్టేట్కి వాల్యూ మార్చాలనుకుంటున్నాను, అంటే ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీ కింద మార్చాలనుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను సెట్ సిటీకి పెరాంథసిస్ లోపల ఢిల్లీ అని రాస్తాను, అంటే మన స్టేట్ తాలూకు వాల్యూని మార్చామన్నమాట. ఇక్కడ మనం సెట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఢిల్లీ అని రాస్తే కుదరదు, ఇలా రాస్తే తప్పు. ఇక్కడ మన స్టేట్ తాలూక వాల్యూని మ్యానిపులేట్ చేసేటప్పుడు మనం సెట్ స్టేట్ హెల్ప్ తీసుకుంటాం. ఈ సెట్ స్టేట్కి మనం వాల్యూ అనేది డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సెట్ స్టేట్ అని తీసుకొని ఈ పెరాంథసిస్ లోపల మనం కొత్త వాల్యూని పాస్ చేయాలి, ఇలా. ఇది కరెక్ట్ అప్రోచ్ అన్నమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను సిటీని అవుట్పుట్ చేస్తాను, సో దట్ మనకి వాల్యూ ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది. కన్సోల్ డాట్ లాగ్ సిటీ సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి ఢిల్లీ అని మనకి అవుట్పుట్ అయితే వచ్చింది, కానీ ఎన్నిసార్లు ఇలాగ మనకి లూప్ అయిపోతూ ఉందో. సో ఇది ఒక ఇష్యూ. యాక్చువల్గా ఏంటంటే మనం ఇలా కాదు డిఫైన్ చేయాల్సింది. ఇక్కడ మనం స్టేట్స్ ఎలా డిఫైన్ చేస్తాం, వాల్యూస్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాం అనే యూస్ స్టేట్ రాసే ప్రాసెస్ చూపించాను. యాక్చువల్గా మనం ఈ సెట్ స్టేట్ని అంటే వాల్యూని మార్చాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఇంకొక హుక్ కూడా ఉంది, దాన్ని యూస్ ఎఫెక్ట్ హుక్ అంటారు. అండ్ ఈవెంట్స్ ద్వారా కూడా మనం మన స్టేట్ తాలూకా వాల్యూని మార్చచ్చు. సో ప్రస్తుతానికి యూస్ స్టేట్ హుక్ మనం ఎలా యూస్ చేస్తాం, అంటే ఇంపోర్ట్ చేసుకోవటం ఎలా, సింటెక్స్ ఎలా రాయాలి, అండ్ స్టేట్ అంటే ఏంటి, యూస్ స్టేట్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవటానికి మనం ఇలాగ ఒక స్టేట్ డిఫైన్ చేసి దానికి ఒక వాల్యూ పాస్ చేసి నెక్స్ట్ లెవెల్లో మనం ఈ సెట్ స్టేట్ ద్వారా వాల్యూని కూడా మ్యానిపులేట్ చేసి అవుట్పుట్ అనేది చూసాం. సో ఇది మన స్టేట్ మేనేజ్మెంట్. సో ఈ యూస్ స్టేట్ హుక్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎగ్జాంపుల్స్ కోసం మన చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. ఇక్కడ గివ్ మీ ఎగ్జాంపుల్ ఫర్ యూస్ స్టేట్ ఇన్ రియాక్ట్ అని రాశాను, ఓకే. హిట్ చేస్తే మనకి యూస్ స్టేట్కి సంబంధించి చాట్ జీపీటీ అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు చాట్ జీపీటీ ద్వారా ట్రై చేయండి. సో యూస్ స్టేట్ అనేది మీకు బాగా అర్థమైతే మన కాన్సెప్ట్స్లో మనం వీటిని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది, ఓకే. సో ఈ ఆన్ క్లిక్ ఇలాంటివన్నీ ఇక్కడ చాట్ జీపీటీలో మనకు వచ్చినాయి కదా, వీటిని ఈవెంట్స్ అంటారు. మన నెక్స్ట్ వీడియోస్లో ఇవి కూడా కవర్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. యూస్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ట్రై చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.